ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో బీసీ వాదం పెరిగిపోయిందన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సమర పేరులో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇన్ని రోజులు విద్యా ఉద్యోగాల కోసం కొట్లాడామన్నారు, ఇప్పుడు రాజ్యాధికారం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల రాజ్యం త్వరలో రాబోతుందని, ముఖ్యమంత్రి పదవులు అగ్రకులాలకు రిజర్వ్ కాదని అన్నారు. బీసీలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉద్యమ పందాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయ వరకు తమ ఉద్యమం ఆగదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇంకా మనం అనుకున్నంత స్థాయికి, మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీ లేదనే. అందుకే ప్రపంచంలో ఒకసారి చూడండి, దోపిడి, పీడన, వివక్షత లేదా అసమానతలు తొలగిపోయి పేదరికం నిర్మూలించడానికి అనేక విప్లవాలు వచ్చాయి. చైనా విప్లవం వచ్చింది, రష్యాల విప్లవం వచ్చింది, అన్ని పార్టీలు నుంచి గెలిపిస్తున్నారు, ఇచ్చి పడుతున్నారు సింహారా. కాబట్టి మీరందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. ఏ ఉద్యమానికి పిలిపించినా మీరందరూ ఆ ఉద్యమాన్ని, ప్రజలను, మన బీసీ విద్యార్థులను, ఆస్థాన విద్యార్థులను, సర్పంచులను, నాయకులను తీసుకొని పోయి ర్యాలీ చేయాలి. నేను నా పీజీ మెంబర్స్ బకాయి ఇవ్వాలని పిలిపించాను. ఒక్కొక్క దాని ఏమి ర్యాలీ లేదు.